శ్రీ శ్రీరామండి, వాల్మీకి రామాయణం అయోధ్యకాండ 23వ సర్గ. శ్రీరామునిపై గల అపారమైన భక్తి కారణంగా లక్ష్మణుడు సాహస వచనములు పలుకుట, రాముడు తన దృఢ సంకల్పమును వెల్లడించుట, శ్రీరాముడు దైవశక్తి ప్రభావం గూర్చి ధర్మచరణ ప్రాముఖ్యత గురించి పదే పదే నొక్కి చెప్పుచుండగా లక్ష్మణుడు వినమ్రుడై వినుచు మనస్సున దుఃఖ హర్షణముల మధ్య నలిగిపోచుండుండెను. అప్పుడు దుఃఖహర్షముల మధ్య ఊగిసలాడుచు గురైన లక్ష్మణస్వామి నొసట వోమముడిచి వేయించి పుట్టలోనున్న మహాసర్పము వలె రోషముతో ఉసకొట్టు సాగెను. కనుబొమ్మలు ముడిచి ఉన్న అతని ముఖము క్రోధముతో రెచ్చిపోయిన సింహం యొక్క ముఖము వలె దుర్నిరీక్షమై ఉండెను. అప్పుడు లక్ష్మణుడు తన కుడి చేతిని ఏనుగు తొండముపై వలె విదల్చుచుండెను. మెడను క్రిందికి పైకి పక్కకు తిప్పసాగాను. అతడు శ్రీరాముని ఓరగా చూచుచు ఇట్లాడను. సూర్యులైన క్షత్రియుల్లో శ్రేష్ఠుడైన రామ, తండ్రి ఆదేశం అనుసరింపనిచో ధర్మహాని కలుగునని, అధర్మవర్తుడు రాజైనచో ధర్మపాలన ఎట్లు కొనసాగును అని లోకమును శకించుచున్న నీవు ధర్మమును అతిక్రమించినచో లోకము కూడా నిన్ను అనుసరించి అధర్మము పట్టుని ధర్మము అవహేళన పాలై నిరాదరింపబడినచో లోకం నశించును అని భావించి నీవు వనములకు వెళ్ళుటకే అనవసరముగా తొందరపడుచున్నావో, నీవు మహాసూర్యుడు ఎన్నడును ఏమాత్రము తోటుపాటుకు లోని కానివాడు. అట్టి నీ వంటి వాడు శక్తిహీనమైన దైవము సర్వసమర్థుడైన దానిగా ప్రశంసించుట తగదు. అన్నయ్య, నీవు దీనమైన అసమర్థమైన నీవు ఎందులకు ప్రశంసించుచున్నావు? పాపకృత్యములకు పాల్పడిన కైకేయి దశరథుడే అధర్మవర్తులు అనే భావన నీకెలా కలుగుటలేదు? ధర్మవాత్ముడైన రామ, లోకము ధర్మమును అడ్డుపెట్టుకుని తమ తప్పులను కప్పిపుచ్చుకొని నయవంచకులు ఎందరో గలరు, వారిని గూర్చి నీ వెరుగవా? కైకేయి దశరథులు నీకు ద్రోహము తలపెట్టు నిన్ను అడవులకు పంపుటకే స్వార్థపూరితమైన పన్నాగము పన్నిన విషయమును నీవు గుర్తింపలేదా? అగ్రజ, నీకు పట్టాభిషేకము తలపెట్టుక ముందే ఆ ఇరువురును ఈ ద్రోహించిన చింతన చేసి ఉండవచ్చును. అట్లు కానిచో దశరథుడు కైకేయి ఈ వరములు ఎప్పుడో ఇచ్చి ఉండొచ్చును కదా, వాటిని ఇప్పుడు త్రవ్వి బయటకు తీయవలసిన పని ఏమిటి? కనుక ఇది నిజముగా వారి కుతంత్రమే. ఓ మహావీర, శ్రేష్ఠుడైన నిన్ను కాదని లోక విరుద్ధముగా కనిష్ఠుడైన మరి ఒకనని అనగా భరతునికి పట్టం కట్టుట నేను ఏమాత్రం సహింపజాలను, అందువలక నన్ను క్షమింపు. ఓ ప్రజ్ఞాశాలి నాయనగారి సంకల్పమును అనుసరించి నీవు పట్టాభిషిక్తుడవుట సిద్ధపడితివి, కానీ ఆ తండ్రియే వరముల విషయంలో నిన్ను ఆడవుపాలు చేయబోతున్నాడుగా. పిత్రాజ్ఞను పాటించుట ధర్మం అనియు, అట్లే చేయుడుకుట దోషమనియు నీ బుద్ధి మార్చుకుంటేవి. ఇది ధర్మమే కాదు, దీనికి నేను అంగీకరింపను. రామా, కైకేయి వశవర్తి అయినున్న తండ్రి ధర్మబుద్ధము కానీ గర్విపదక ఆదేశమును ఇచ్చుచున్నాడు. నీవు దాన్ని ఎదుర్కొన కనగల సమర్థుడేవై అయినను ఆ ఆజ్ఞను ఎందుకు పాటింపదల చుచుంటివి? ఈ కపట ప్రయత్నం అంతయు వారు పాపబుద్ధితో చేయుచున్నంటిదే అని నీవు గ్రహింపకపోవట నాకు బాధ కలిగించుచున్నది. ఇట్టి కపట ప్రయత్నము ధర్మమని భావించి దానికి కలిగి తలగుట నింద్యము. కైకేయి దశరథులు ఇరువురు స్వార్థ ప్రవృత్తి కలిగి ఉన్నారు. వారు నీకు అహితమునే కోరుచున్నారు. వారు తల్లిదండ్రుల రూపంలో శత్రువులు. అట్టి వారి కోరికను మన్నించుటకు నీవు మానసికంగా కూడా ఇష్టపడరాదు. అన్న, నీ పట్టాభిషేకమునకు భంగం కలిగించుట నిన్ను వనములను పంపుట అనువి వారు బుద్ధిపూర్వకంగా చేసిన కావు, అవి దైవికములే అని నీవు భావించుచున్నప్పటినీ అది సరికాదు. కనుక అది ఉపేక్షణీయము, అది నాకే మాత్రము నచ్చదు. పిరికి వారు పరాక్రమహీనులు మాత్రమే దైవమును ఆశ్రయించరు. పరాక్రమశాలు లోకమునే గౌరవింపదగిన వీరు దైవము మీద ఆధారపడరు. వారు స్వప్రయత్నములకే ప్రాముఖ్య ఇస్తారు.
కేవలం దైవం మీద ఆధారపడక స్వశక్తిచే స్వయంకృషిత అన్న కార్యం సాధించుకోగలిగిన సమర్థుడు దైవికముగా విఘ్నములు ఎవదరైనను నిరాశ చెందడు బాధపడడు. దైవశక్తి పరుషుని సమర్థ్యం వీరన్నిటిలో ఏది గొప్పదియో నేడు లోకుల గమనింతురు. దైవం మనుష్యుడు వీరిలో బలవంతులెవరో బలహీనులెవరో ఇప్పుడు తేట తెల్ల మగరు. నీ రాజ్యాభిషేకము భంగపరిచిన దైవం నా పౌరుషం ముందు నేడు తలవంచును. ఇప్పుడు అది లోకమునకు వెల్లడియవును. మత బలముల చేసి గర్వించు గొలుసులను త్రెంచుకొని ఆ అంకుశమునకు లొంగక స్మైర విహారంతో పరుగులు తీయున్న మదపట్ట ఏనుగు వలయ నేడు నా పౌరుషంతో దైవం దానికి దారికి తెచ్చిదను. సమస్త దిక్పాలకులు అంతేకాదు ముల్లోకంలో సాటి లేని మహావీరులెల్లరూ ఏకమైన వచనం నేడు ఈ రామ పట్టాభిషేకం ఆపజాలరు. ఇక ఈ తండ్రి గారు ఒక లెక్కయ్యా, ఓ రాజా, నేడు రహస్యంగా నీ వనవాసమునకు కుతంత్రములను పండివారే 14 సంవత్సరాల అడవుల్లో నివసింపవలసిన వచ్చును. రామా, నీ పట్టాభిషేకమునకు విఘాతం కలిగించుట ద్వారా తన కుమారుడు భరతునకు రాజసింహాసనం కట్టబెట్టు చూచు కైకేయి యొక్క దురాశను ఆమెను సంతృప్తిపరచువలనని అడే రాజు యొక్క ఆశను నేను వమ్ముగానించెదను. నన్న బలశాలి అని నన్ను ఎదిరించిన వాడు ఈ తీవ్రమైన పౌరుషము యొక్క దాటికి అంతులేని దుఃఖంలో మునగక తప్పదు. అప్పుడు దైవము కూడా వానికి రక్షింపజాలదు. ఓ రామా, నీవు ఈ రాజ్యం ప్రజారంజకముగా వేల కొన్ని సంవత్సరాలు పరిపాలిస్తూ నీవు వానప్రస్థాస్త్రమును అడుగుడిగిన పిమ్మట నీ కుమారులు ఆర్యపుత్రులు ఈ రాజ్య పరిపాలన చేయుదురు. పూర్వము రాజర్షులు ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించుటకే రాజ్యభారమును తన పుత్రులపై ఉంచి వారు వానప్రస్థాస్త్రమును స్వీకరించి వనవాసం చేయుచుంటడి వారు. ఇది పరంపరగా సాగి వచ్చిన ఆచారము. ధర్మాత్ముడైన ఓ రామ, ఓ దశరథ మహారాజు ప్రాచీన రాజుల మర్యాద అనుసరించి వానప్రస్థాస్త్రం స్వీకరించుచు మీకు రాజ్యభారమును అప్పగించవలదు. ఆయన అట్లు చేయనప్పుడు రాజ్యభారం మీకు స్వీకరించుచో రాజ్యము భేదభావము ఏర్పవచ్చును, శంకింపవచ్చును. అట్టి శంఖముతో మీకు పని లేదు. సముద్రమును చెలియకట్ట పాడుచుండట్లు నేను నీకు అండగా నుండి రాజ్యం రక్షింపజొద్దును. ఇది నా ప్రతిజ్ఞా వచనము. నా శపథము ఉల్లంఘించినచో నేను వీరస్వర్గం పొందుటకు అనర్హుడగును. అన్నా, మంగళద్రవ్యయుక్తంగా పవిత్ర జలములతో నీవు పట్టాభిషిక్తుడు కమ్ము. పట్టాభిషేక కార్యమందు నీవు మనస్సును నిలుపుదల దీనికి సమ్మితంగా భూపతులు ఎవరునూ యుద్ధమునకు దిగునచో పరాక్రమముతో వారి ఆటకట్టుటకు నేను ఒక్కడినే చాలుదును. నా బాహువులు అలంకార ప్రాయములు కావు. నేను ధనస్సును ఆభరణముగా చేత ధరింపలేదు. శోభకర కొరకై కటిభాగమును ఖడ్గమును దాల్చలేదు. వేడుకగా తూణీరము బారణములు నేర్చలేదు. శత్రు నిర్మూలము కొరకై నేను ఈ నాలుగింటిని కలిగి ఉంటుంది. నా పరాక్రమమును పరీక్షించుటకై ఎవరైనా నన్ను ఎదిరించినచో శత్రువులుగా భావించిన నారిని పరిమార్చిదరు. ఎదిరించిన ఆ శత్రువు వజ్రాయుధం ధరించిన వచ్చిన ఇంద్రుడైనను విద్యుత్కాంతుల వలె మెరుపుల వలె విరజిమ్ముచున్నట్టు నాని సీత కరములచే వాణి పీచ మణచెదను. యుద్ధమునకై సమరభూమికి చేరిన ఏనుగులు అశ్వాలు సైనికులు మొదలగు బలములు నా ఖడ్గము దాటికి గురి చేసి వాటికి నుగ్గునుగ్గు గావించెదరు. అంతటా ముక్క ముక్కలైన బలముల తొండములతో కాడలో శిరస్సులో ఈ రుణరంగం అంతా నిండిపోయింది. అప్పుడు ఆ నేల ఎంతము దుర్గమమైన అరణ్యముల వలె కాలు మోపరాని తగును. నా ఖడ్గము గురి అయిన శత్రు గజములు రక్తసిక్తమైన తనువులతో నేల కూలెను. అవి మండుచున్న కొండవల వలె మెరుపులతో కూడిన మేఘముల వలె ఉప్పుచుండెను. చేతులకు ఉడుము కవచములు ధరించి ధనస్సును చేయబోతు రణరంగం నేను నిలిచి ఉండగా పురుషులతో నేను వీరుడను అని చెప్పుకొన గల మగనగాడు ఎవడుండడు. నేను పెక్కు బాణములను చేయబోని ఒక్కొక్క వీరుని ఒక్కొక్క బాణంతో పెక్కుమంది యోధులను అదమార్చెదను. అట్లే భటులు అశ్వములు ఏనుగులు ఆయువు పట్టు ఎందు శరములు ప్రయోగించిన వాటిని నేల కూర్చెదను. ఓ ప్రభు, దశరథ మహారాజు యొక్క ప్రభుత్వమును తొలగించుటకు నీ ప్రభుత్వం నెలకొల్పుటకు ఇంక నా అస్త్రశక్తి ప్రభావం ప్రకటితమవును. ఇప్పుడు ఈ విధముగా లక్ష్మణుని శక్తి సామర్థ్యం వెల్లడియగును. ఈ బాహువులు చందనం లేని పరములకు భుజకీర్తులను ధరించుటకు
సంపదలు దాన ధర్మములు చేయుటకు దుష్టుల నుండి సజ్జలను కాపాడుకొనుటకు ఉపయుక్తములగుచు ఉన్నవి, కానీ అవి నేడు నీ పట్టాభిషేకం భంగపరిచేవాడి పనిబట్టుటకు ఉపయోగపడను వినియోగపడను. హే ప్రభు, నేను నీ దాసుడను, నీ ఏ శత్రువు యొక్క ప్రాణములను తీయవలనో, వారి మిత్రులను ఎవరిని హతమార్చవలనో, ఏ విరోధుల కీర్తి ప్రతిష్టల రూపమాపవలనో తెలుపము. ఈ భూమండలము నీకు వశమగుట నేనేమి చేయవలనో శాసింపు. రఘువంశవర్ధుడైన శ్రీరాముడు లక్ష్మణుని మాటలు విని అతని కన్నీరు తుడుచు పెక్కు విధములుగా ఓదార్చి అతనితో ఇట్లా అన్నారు. నాయన, లక్ష్మ తల్లిదండ్రుల ఆజ్ఞను త్రికరణ శుద్ధిగా పాటించు వాణిని నన్నెవరు నన్నెరుంగుము. ఇదే సత్పురుషుల మార్గము. వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యం శ్రీమద్ రామానందలి అయోధ్యకాండ 23వ సర్గ సమాప్తము. జై శ్రీరామ్.